బ్రేకింగ్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఆఫీసు అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీస్ వద్ద కారులకు నిప్పు కూడా పెట్టారు. దీంతో వాహనాలు మంటలకు కాలిపోయాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల ఆగ్రహంతో టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తల ఆగ్రహంతో టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్లు సమాచారం. కృష్ణా జిల్లా గన్నవరంలో నెలకొన్న పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి చెప్పండి. చందు, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్నటువంటి మాటల యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష దాడులకు వరకు జరుగుతుంది. ఏదైతే గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచినటువంటి వల్లభనేని వంశీ ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతాడిగా మారారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీకి మధ్య మాటల యుద్ధం సాగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ కొద్ది రోజుల క్రితం ఏదైతే చంద్రబాబు నాయుడు గాని లోకేష్ పై గాని చేసినటువంటి వ్యాఖ్యలతో టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత వల్లభనేని వంశీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కూడా ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావిస్తూ కూడా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా చేసినటువంటి విమర్శలతో ఒక్కసారిగా కూడా వల్లభనేని వంశీ వర్గీయులు మండిపడ్డారు. వల్లభనేని వర్గీయులు మండిపడి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే ఉన్నటువంటి దొంతి చిన్న ఇంటికి చేరుకుని దొంతి చిన్నపై దాడికి యత్నించారు. దాడికి యత్నించడంతో పాటుగా అతని కుటుంబంపై కూడా భయభ్రాంతులు కలిగించడం, పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పూర్తిగా ధ్వంసం చేసి అక్కడికి చేరుకుని వాహనాలకు నిప్పంటించారు. ఐటీ సమాచారం అందుకున్నటువంటి దొంతి చిన్న వర్గీయులు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కూడా వాతావరణం ఘర్షణ వాతావరణం చేస్తుంది. సమాచారం అందుకున్నటువంటి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పట్టాది, అదేవిధంగా ఒక ఇతర నాయకులు ఇప్పుడే గన్నవరం చేరుకున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగా కొనసాగుతూ ఉంది. చందు, మురళి, అదేవిధంగా రాళ్లు కర్రలతో కూడా టీడీపీ నాయకుల కార్లపై కూడా దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది. మూడు రోజులుగా కూడా పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై టీడీపీ నేత ఏమైనా స్పందించారా ఈ దాడిపై? టీడీపీ నాయకులు అంటే ఇప్పుడే దాడి జరిగింది. ప్రస్తుతం అక్కడైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు కానీ అక్కడ చేరుకుని కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు చెదరగొట్టడం కానీ కూడా ప్రేక్షక పాత్ర వహించడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులు అక్కడ టీడీపీ నాయకులు యోచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక టీడీపీ నాయకులు కూడా వారిపై తిరిగిపడి దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అక్కడ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు చేరుకుని పరిస్థితిని చక్కబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ నాయకులు ఇప్పటివరకు ఎక్కడా కూడా దీనిపై ఇంకా ఖండించలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలకు అండగా నిలబడి అక్కడ పరిస్థితిని ముందుగా ఎవరైతే దొంతు చిన్న ఇంటిపై దాడికి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి ఆ దొంతు చిన్నకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ వర్గీయులు దాడికి పాల్పడతారని చెప్పేసి పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు ఆ మౌనంగా ఉండటం అక్కడ జరుగుతున్నటువంటి చక్కదిద్దేందుకు వారు కనీసం చర్యలు తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెల్లి రైట్ మురళి, థ్యాంక్ యూ. ప్రస్తుతం టీడీపీ నేత వల్ల రామయ్య మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వెళ్ళిపోతున్నారు కనుక ఆయన శుభాకాంక్ష.
పేలుద్ది పేలుద్ది పోసినట్టు తెలియకుండా ఆ ఇన్నోవా ఇన్నోవా తల్లి ఇన్నోవా దగ్గరికి వెళ్ళి పేలుద్ది పేలుద్ది కృష్ణా జిల్లా గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి ఆఫీసు అద్దాలు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీస్ వద్ద కారులకు కూడా నిప్పు పెట్టారు. దీంతో వాహనాలు మంటలకు కాలిపోయాయి. వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తల ఆగ్రహంతో టీడీపీ కార్యాలయంపై దాడికి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయవాడలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ కి సంబంధించి కూడా అటు టీడీపీ నేతలు విజయవాడలో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఉన్నామా లేకపోతే నిరంకుశ రాజ్యంలో ఉన్నామా? ఈ రవిడీజాన్ని ప్రోత్సహించుకుంటా పోతే ప్రపంచం అంతా దేశం అంతా కూడా అలా అరాచకం ప్రబలిపోద్ది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఓర్పు కూడా వద్ద ఉంటుంది. ఇవాళ రోజున వెంటనే పోలీసు వారు చర్య తీసుకోవాలి. దాడి చేసిన వారందరిపైన కూడా కేసులు పెట్టాలి. ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేశారో అసలు నీకు మనస్సాక్షి ఉందా? ఓ పక్కన అక్కడ ఇన్ఛార్జ్ బస్సులు అర్జునుడు సాగుబత్తులు వచ్చిన హాస్పిటల్లో ఉంటే ఇటువంటి సమయంలోనే నీ దాడులు దుర్మార్గాలను